Hello viewers, welcome to Sugna's Bobble Betty channel. Iroju nenu kanda gadda gravy chesi chupedtanandi. Chana taste ga untundi, health ki chana manchidandi. Etta chesukovalo chustama mari. Okay viewers, stove on chesukunnamandi. Penam pettukunnamu, penamlo oka 1 and 1/2 garitte oil esukunnamandi. Koddiga senagapappu, కొద్దిగా ఆవాలండి పోపు పెట్టుకున్నాము. పోపు వేగిందండి, ఆనియన్స్ వేసుకుంటాము. సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ అండి. కొద్దిగా సాల్ట్ వేసుకుంటామండి ఆనియన్స్ వేగడానికి. ఆనియన్స్ వేగినాయండి, ఇప్పుడు టమాటా యాడ్ చేసుకుంటాము. ఇంతలో కందగడ్డ అండి ఇట్ట సన్నగా కట్ చేసుకున్నామండి. అంత ఒక్క తీసి సన్నగా కట్ చేసుకొని వాటర్లో వేసి పెట్టుకోవాలండి. ఇది దురద ఉంటుందండి. కొద్దిగా వాటర్లో వేసి బాగా ఒక 2-3 సార్లు కడిగేసుకోవాలి. మనకి చేతులకు కానీ కట్ చేసేటప్పుడు ఒక్కొక్కసారి ఆయిల్ వేసుకొని కట్ చేసుకోవాలండి. చేతులకు ఆయిల్ రాసుకొని మళ్ళీ కందగడ్డను కట్ చేయాలి. కందగడ్డ తినడం వల్ల ఏమవుతుందంటే బ్రెయిన్ బాగా ఫంక్షన్ అవుతుందండి. మన పిల్లలకి వాళ్ళకి పెడితే బ్రెయిన్ యాక్టివేట్ బాగుంటుందండి. కందగడ్డ చాలా మంచిది బ్రెయిన్కి, క్యాన్సర్తో కానీ ఫైట్ చేస్తుందండి. వెయిట్ లాస్ కూడా పనికొస్తుందండి కందగడ్డ, చాలా మంచిది. ఇప్పుడేమంటే మనం కొన్ని కొన్ని కాయలు మర్చిపోతున్నామండి. అమ్మమ్మ తాత వాళ్ళ కాలంటివి ఇప్పుడు మర్చిపోయి కొత్త కొత్తగా చేసుకుంటున్నామండి. ఇవి కానీ మనం గుర్తు తెచ్చుకొని చేసుకొని తింటే హెల్త్కి మంచిదండి, టేస్ట్కి టేస్ట్ ఉంటుందండి, చాలా బాగుంటుంది కందగడ్డ. టమాటాలు కానీ వేగినాయండి, ఇప్పుడు కందగడ్డ యాడ్ చేసుకుంటాము. పిల్లలకి ఇప్పుడు మనం కాంప్లాన్ అని ప్రోటీన్ ఎక్స్లీ ఇట్లా కొత్త కొత్తగా వచ్చేవి మనం వాడుతున్నామండి. ఈ పౌడర్ రూపంలో ఇట్లా కెమికల్ రూపంలో మనం ఇట్లా నేచురల్గా వచ్చే థింగ్స్ కానీ పిల్లలకు పెడుతుంటే చాలా మంచిదండి, హెల్త్ కానీ మంచిది. కందగడ్డ చేసేటప్పుడు టమాటా అయినా చింతపులుసు అయినా యాడ్ చేసుకోవాలండి కంపల్సరీ. ఏమంటే అది కొంచెం గొంతులోకి వెళ్ళినాక కొంచెం సొన అనిపిస్తుంది, దానికి కొంచెం పులుపు తగలాలండి. మేము ఈరోజు అయితే టమాటా యూస్ చేసినాము. చింతపండు కావాలంటే పులుసు చేసుకుంటామండి. ఇది కందగడ్డ పులుసు, అది కానీ చేసి చూపెడతాను నేను, అప్పుడు చింతపండు యూస్ చేసుకుంటామండి. ఇప్పుడు మసాలా యాడ్ చేసుకుంటాము. కొద్దిగా పసుపు, మిర్చి పౌడర్ అండి, ధనియా పౌడర్. మిర్చి పౌడర్ 1 టీ స్పూన్, పసుపు 1/2 స్పూను, ధనియా పౌడర్ 1 టీ స్పూన్స్ అండి. కారం ఏమంటే మన ఇష్టానికి తగినట్టు వేసుకోవచ్చండి. ఇప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేసేసి మూత పెట్టుకుంటామండి. ఒక 5 మినిట్స్ ముడికిందంటే ఇంకా కూర అయిపోతుంది. ఇప్పుడు మూత పెట్టుకుంటామండి, మళ్ళీ చూస్తామండి ఒక 5 మినిట్స్ తర్వాత. ఇది కందగడ్డ అండి, ఎలిఫెంట్ యామ్ అని కూడా అంటారండి ఇంగ్లీష్లో. ఇది హెల్త్కి చాలా మంచిదండి.
ఇదేమంటే మనకి ఇప్పుడు యంగ్స్టర్స్ వచ్చేసి ఇది సొన ఉంటుంది నొసు ఉంటుంది కొంచెం ఇది సొన సొన అనిపిస్తుంది అండి చేతులకి తరిగినప్పుడు కొంచెం ఆయిల్ రాసుకొని తరిగి చేసుకుంటే చాలా బాగుంటుందండి కొంచెం పులుపు వేసుకోవాలండి ఇది వండేటప్పుడు నిమ్మకాయ అయినా చింతపండు అయినా టమాటో అయినా పులుపు వేసి వండుకోవాల్సి వస్తుందండి గొంతులో మనకి కసగస వండకుండా సొన లేకుండా ఉండాలంటే పులుపు ఏదైనా యాడ్ చేసుకోవాలండి ఇది నేను సర్చ్ చేసిన దాంట్లో వీటిలలో కొన్ని బెనిఫిట్స్ చాలా ఉన్నాయండి వాటిలో నేను కొన్ని చెప్తాను ఇది వచ్చేసి పైల్స్తో బాధపడే వాళ్ళకి పైల్స్ తగ్గిస్తుందండి ఎట్లా అంటే ఇది డైజెషన్ బాగా జరుగుతుందండి ఇది వచ్చేసి స్కిన్ అండ్ గ్లోయింగ్ ఇస్తుందండి స్కిన్కి హెయిర్కి చాలా మంచిదండి ఇది వచ్చేసి ఇమ్యూనిటీ బూస్టర్గా కూడా యూజ్ అవుతుందండి కొలెస్ట్రాల్ కంట్రోల్ చేసే గుణం కూడా ఉందండి ఇది డయాబెటీస్ కానీ కంట్రోల్ చేస్తుందంటండి వెయిట్ లాస్ చేస్తుంది ఎట్లంటే అది మనం ఈ కందగడ్డ తినడం వల్ల ఆకలి తగ్గుతుందండి ఎందుకంటే దీంట్లో మినరల్స్ ఎక్కువ ఉంటాయి అందువల్ల మనకు అది బాగా హెవీగానే ఉంటుందండి మనం వెయిట్ లాస్ చేసుకునేటప్పుడు ఈ కందగడ్డను వాడినామంటే చాలా మంచిదండి మనం ఇప్పుడు డైటింగ్ చేసేవాళ్ళు కానీ కందగడ్డ ఇప్పుడు వీక్లీ ట్వైస్ తీసుకున్నారంటే ఆటోమేటిక్గా మనకి డైట్ బాగా సన్నగా అవుతామండి కొంచెం మనుషులు కానీ హెల్త్ కానీ బాగుంటుంది చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి మీరు ఇది వాడండి చాలా టేస్ట్కు టేస్ట్ ఉంటుందండి ఓకే వివర్స్ మన కూరగానే ఉడికింది చూస్తాము వీటితో ఇంకా రెండు మూడు డిషులు చేస్తానండి నేను పులుసు ఫ్రై అవి మేము కానీ వీక్లీ వన్స్ అయినా ఇది వాడుకుంటామండి చాలా మంచిది హెల్త్ కానీ పెద్దవాళ్ళు కానీ చెప్తుంటారు మా ఇంట్లో ఇప్పుడు మా జనరేషన్ అంతా వాడుతుంటామండి కందగడ్డ ఇప్పుడు చాలా ఇష్టమండి మాకు కందగడ్డ గ్రేవీ కానీ ఉడికిందండి మనకు సైడ్స్ కాయలు వచ్చింది చాలా బాగుందండి గమగమ సువాసన వస్తుంది స్టవ్ బంద్ చేసుకున్నామండి సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటామండి రైస్లోకి వేడివేడి అన్నానికి చాలా బాగుంటుందండి ఓకే వ్యూవర్స్ మీరు ట్రై చేయండి హెల్త్కి చాలా మంచిదండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే వ్యూవర్స్ బాయ్